హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మనం ఇంట్లో ఎటువంటి యంత్రాలను ఉంచుకోవాలి అంటే చాలామంది దైవభక్తి ఉంటుంది, మరి దైవ అనుగ్రహం కలగడానికి చాలామంది మన పూజా గదిలో రకరకాల యంత్రాలను ఉంచుకుంటూ ఉంటారు. మరి ఎటువంటి యంత్రాలను ఉంచుకోవడం వల్ల మేలు కలుగుతుంది, అదే వీడియోలో తెలుసుకుందాం. సకల ఐశ్వర్యాలు కలగాలంటే దైవానుగ్రహం కావాలి. దైవభక్తి సత్ప్రవర్తన కలిగి ఉండి సంపదలో కొంత సత్కారాల కోసం వినియోగిస్తూ ఉంటే భగవంతుడు అనుగ్రహిస్తాడు అంటుంది శాస్త్రం. లోహాలతో చేసే తాబేళ్లు అలంకార సామాగ్రి మాత్రమే మనకు మేలు కలుగుతుందని అనుకోవద్దు. సత్కారాలు చేయడం వల్ల కూడా భగవంతుడు అనుగ్రహిస్తాడు. వాటితో ఏవో అద్భుతాలు జరుగుతాయన్నది కేవలం ఒక నమ్మకం మాత్రమే నేను నమ్ముతూ ఉంటారు. అయితే ఇందుకు శాస్త్రీయమైన ప్రమాణమైతే ఏది లేదు. ఇకపోతే వెండి, రాగి, ఇత్తడి తదితర పంచలోహాలతో చేసే యంత్రాలను పూజా మందిరాల్లో ఉంచుకుంటారు. నిత్యం పూజాధికారులు చేసే పద్ధతి కూడా ఇప్పటికీ ఉంది. ఈ యంత్రాలపైన రేఖల రూపంలో బీజాక్షరాలతో దైవశక్తిని ఆవాహనం చేస్తారు. యంత్రాల తయారీలో ఎంతో నిబద్ధత, జాగరూకత కూడా కావాలి. కేవలం యంత్రం పైన రేఖలు, అలంకరణ ఉంటే సరిపోదు. సంబంధిత దేవతా మంత్రాలను పునశ్చరణ చేసి యంత్రాలకు ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడే వాటిలోని దైవశక్తి కోలుకుంటుంది. అలా చేయని యంత్రాలు అలంకారప్రాయంగానే నిలుస్తాయి. కాబట్టి ఇంట్లో అలా దైవశక్తితో నిండిన మంత్రాలను ఆ యంత్రాలతో కలిపి చేస్తేనే వాటి వల్ల ఉపయోగం ఉంటుంది. కానీ మామూలుగా యంత్రాలను పెట్టుకోవడం వల్ల ఎటువంటి లాభం ఉండదని, ఇంకా నష్టమే కలుగుతుందని మరి ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. Thank you for watching, friends.